Hello all, welcome back to the channel. Today I'm batting IPL kada RCB valli and some review chadam review for roast cheyandi ikkada IPL lo 10 teams unnai prathi team 11 mande main players and one impact player tho aadutundi and RCB vallu vachi 3 batsmen 1 wicket keeper 2 bowlers tho aadutundi migilina vallandaru opposite team ki impact players anamata ippudu anuj rawat unnadu vachadu 23 balls thini 16 runs kottadu evarku upayogam ఆపోజిట్ టీం ఢిల్లీకి ఇంపాక్ట్ ప్లేయర్ అనమాట 13 ప్లేయర్ వేరే లెవెల్ బ్యాటింగ్ చేశాడు అసలు మళ్ళీ వీళ్ళు హర్షల్ పటేల్ పంపించడం ఫోర్త్ వికెట్కి ఆయన పెద్ద ఎరగబడి చేయడం వచ్చి వీళ్ళకెళ్ళి ముగ్గురే బ్యాట్స్మెన్స్ ఫస్ట్ కోహ్లీ ఫ్యాబ్ డు ప్లెసిస్ అండ్ గ్లెన్ మ్యాక్స్వెల్ వీళ్ళు ముగ్గురు కొట్టకపోతే ఇంకా కొట్టే వాళ్ళే లేరు మహిపాల్ రోమరండ్ ఆ వరంజీతో హసరంగా ఆయన తీసుకొని డగౌట్లో కూర్చోబెట్టుకొని ఏం చేస్తున్నారో అర్థం కాదు కనీసం అనుజ్ రావత్ ప్లేస్లో సిరాజ్ పంపించిన 4 షాట్లు ఇప్పుడు వాడు 21 బాణల్లో కొట్టిన రన్స్ సిరాజ్ 3 బాణల్లోనే కొట్టి ఒకటి పోయాడు కదా వీళ్ళు వీళ్ళ మేనేజ్మెంటు వీళ్ళ గేమ్ ప్లాను వీళ్ళు బో ఏమన్నా గేమ్ ప్లానా అసలు ఇప్పుడు బౌలింగ్ వేస్తాడు చూడండి హర్షల్ పటేల్ వచ్చి ఆ 4 బాల్లో అడిగి కొట్టి ఆ 6 రన్స్ ఒక రౌండ్లో ఒక బాల్లోనే కొట్టిస్తాడు ఇది ఫ్రస్ట్రేషన్ అండి ఫ్రస్ట్రేషన్ రివ్యూ కాదు ఏంటో ఈ ఆర్సీబీ వాళ్ళు ప్రతి టీం ఆడుతుంటే ఈరోజు ఈ టీం గెలుస్తుందిలేమో వాళ్ళు గెలుస్తారనే కనీసం స్కోర్ చేస్తారు వీళ్ళు ఆర్సీబీ వాళ్ళు ఫస్ట్ 3 వికెట్స్ పడ్డ దగ్గర నుంచి ఇంకా 10 రన్స్లో ఆల్అౌట్ అయిపోతారు ఇంకా 20 రన్స్లో ఆల్అౌట్ అయిపోతారు అన్నట్లు ఆడతారు ఆడొచ్చి టెస్ట్ మ్యాచ్ ఆడతారు ఏంటండి లాస్ట్లో 23 బాల్స్ 60 రన్స్ దేనికి 4 ఓవర్స్ 4 కాడికి రన్ రేట్ తోటి కొట్టాడు 4 ఓవర్స్ ఆడి చాలా ఇంకా మ్యాచ్ ఓడిపోవడం ఇంకా ఆర్సీబీ వాళ్ళు అంతకంటే ఎక్కువ కావాలా ఢిల్లీ వాళ్ళు 4 మ్యాచ్ల నుంచి ఓడిపోతూ వస్తే ఆర్సీబీ వాళ్ళు మా గ్రౌండ్కి వచ్చి ఆడండి గెలవండి మీ గ్రౌండ్ మీకు గెలవలేకపోతున్నారు మా గ్రౌండ్లో అయితే చిన్న చిన్న బుడ్డు బుడ్డు గ్రౌండ్లు అన్ని సిక్స్లు కొట్టచ్చు కరెక్ట్గా 170 కొట్టాల్సింది ఈజీ 175 కొట్టాలి కాబట్టి కొట్టేయచ్చు 10 ఓవర్లలో కొట్టేసి వెళ్ళిపోండి తొందరగా అన్నట్లు ఆడుతున్నారు వీళ్ళ బ్యాటింగ్ చూస్తుంటే అప్పుడప్పుడు కనీసం వాళ్ళంటే వాళ్ళని పంపించిన ఫోటో వస్తాం కదా 22 బాల్ తీసుకొని కొట్టాలి 16 రాళ్ళు గుండు ఉప్పనండి వేదక ఊపు ఉప్పినా కూడా కొడతాం కదా 4 రాళ్ళు మళ్ళీ వీళ్ళు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లు ఇల్లు ఆడము ఎవరన్నా ట్రోల్ చేస్తే తట్టుకోలేరు మళ్ళీ మీరు ట్రోల్ చేసే వల్ల మమ్మల్ని అన్నట్లు మాట్లాడతారు ఇంకొద్దు ఈ ఆర్సీబీ వల్ల బ్యాటింగ్ లైన్ ఎప్పుడు మారుద్దు కానీ దినేష్ కార్తిక్ని దాచి పెడతారు స్పిన్నర్లకు అవుట్ అవుతాడని తను వచ్చినప్పుడు స్పిన్నరే బౌల్ చేస్తాడు అవుట్ అయిపోతాడు ఎప్పుడు మారిద్దో ఏంటో ఈ ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ ఆ హసరంగా ఎందుకున్నట్లు ఏంటోలే సరే మరి మ్యాచ్ అయిపోయాక ఓడిపోతారుగా మళ్ళీ తిరిగ్గా మాట్లాడుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ సెకండ్ ఇన్నింగ్స్ చూడండి